वेलकम टू रेनबो सिरी अंदर की नमस्कार तक इंग्रीडियंट्स तो वेजिटेबल राइस ने एला चेसुकोवालो चूद्दाम कावाल्सिन पदार्थालु क्याबेजी क्यारेट बीन्स पच्चिमिर्ची टमाटा एर्रगड्ड करिवेपाकु अल्लम वेल्लुल्लि चक्का लवंगम यालकुलु मुंदुगा राइस नि नानबेट्टुकोवाली नेनु वच्ची 1.5 ग्लास राइस नि तीसुकुन्नानु ఈ గ్లాస్ తో రైస్ నానబెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి కొంచెం వేసుకొని ముద్దగా నూరుకోవాలి ఈ మసాలా దినుసులు ఈ మసాలాని పక్కకి తీసుకొని తర్వాత యాలకులు చక్క లవంగం అవన్నీ వేసుకొని నూరుకోవాలి ఇలా నూరుకుంటే రోట్లు నూరుకోవడం వల్ల చాలా బాగా టేస్ట్ కూడా ఉంటుంది నూరుకున్న తర్వాత ఒక ప్లేట్ లో తీసుకోవాలి తీసుకున్నాక మనం తర్వాత ప్రాసెస్ కి వెళ్దాం అన్ని వెజిటేబుల్స్ ని ఈ విధంగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి మనం రైస్ చేసుకునే గుండంలోనే ఆయిల్ కొంచెం వేసుకొని ఉద్దిపప్పు ఆవాలేసుకొని మనం రెడీ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ దాంట్లో వేసుకొని అన్ని బాగా వాడ్చుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఇలా వేసుకొని ఆయిల్ లో బాగా కలుపుకోవాలి ఆయిల్ లో ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి మనం బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పడంత విధంగా ఉప్పును వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకొని బాగా వేయించుకోవాలి మూత పెడితే కొంచెం పులు మగ్గుతుందండి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలపడం వల్ల బాగా పసుపు ఆ ముక్కలకన్నిటికి పడుతుంది తర్వాత 3 గ్లాసుల వాటర్ ని మనం వేసుకోవాలి వేసుకున్నాక బియ్యాన్ని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఆ నీళ్ళలో వేసి బాగా కలిపేస్తే కలిసిపోతుంది ఉప్పు మీకు తక్కువగా ఉంటే చూసుకొని మూత పెట్టుకోవాలి కొంచెం పులున్నాక రైస్ బాగా ఉడుకుతుంది అప్పుడు చక్క యాలకులు మనం పొడి చేసుకున్నాం కదా అది దానిపైన వేసుకొని మళ్ళీ కొంచెం పులు మూత పెట్టాలి తర్వాత బాగా కలుపుకుంటే ఆ రైస్ అనేది మనకు రెడీ అయిపోయిందన్నమాట ఈ రైస్ ని మనం ఒక ప్లేట్ లోకి తీసుకొని దీన్ని ఈ రైస్ ని చింతపండు చట్నీ తో గాని ఆ పల్లీల చట్నీ తో గాని లేకపోతే పెరుగు పచ్చడి తో కూడా మనం తినొచ్చండి చాలా బాగుంటుంది ఈజీగా సింపుల్ గా ఇంట్లో చేసుకోవచ్చు